యాజ్ క్రిస్టియన్స్, యేసు క్రీస్తును అంగీకరించిన మనందరము కూడా వి షుడ్ నెవర్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ విషయానికి కూడా మనము, ఏ పరిస్థితికి కూడా మనం భయపడాల్సిన అవసరత లేదు, భయపడకూడదు. ఎందుకు? ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ విక్టోరియస్ లైఫ్. దెర్ ఈజ్ నో ఛాన్స్ దట్ యు విల్ బి డిఫీటెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. God has never planned any defeat to your lives. Amen. 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 దేవుడు నీ జీవితానికి ఎటువంటి ఓటమి, ఈ స్టేజ్ లో ఓటమి ఉంటుంది, ఈ స్టేజ్ లో గెలుపు ఉంటుంది, లేదు. నథింగ్ లైక్ దట్. వన్స్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, గాడ్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. విత్ గాడ్ హౌ కెన్ యు బి డిఫీటెడ్? అర్థమవుతుందా? యు కెన్ నెవర్ బి డిఫీటెడ్ విత్ గాడ్ వెన్ హీ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. అమెన్. అమెన్. సో దేవుని ఉద్దేశం ఏంటంటే, we should never think of defeats in life. నాకు ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, అటువంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకంలో ఏమంటామంటే, స్పోర్టివ్గా ఉండాలి మనము, ఓటమిని గెలుపును అన్నిటినీ ఒకటే రకంగా మనము స్వీకరించి వింటుంటారా ఈ మాటలు? Yes. అవి వినడానికి బాగుంటాయి. Amen. But for a victorious person, how can you imagine a defeat in his life? Amen. Amen. What a Paul's nausram ledu. And inkoka vishayam entante, intavaraku individual ga kani sangaparanga gaani evaravaraithe ememaithe kolipoyinaro jeevithamlo avanni kuda recover chesukovali anedi devuni yokka mukhya uddesham. Christavuni jeevithamlo neevu evaina nee yokka tappu valane pogottukunna kuda avanni tirigi pondukovadaniki devudu కృపణిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వి హావ్ టు ఓవర్టేక్, వి హావ్ టు రికవర్ ఎవ్రీథింగ్ దట్ వి హావ్ లాస్ట్. ఆమేన్. ఆమేన్. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇట్ ఈస్ బై ప్రేయర్ అండ్ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్. వాట్ ఈస్ అ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్? ప్రార్థన అంటే అందరికి తెలుసు. ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్ ఈస్ ప్రొక్లైమింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్, డిక్లేరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా పాపకు తెలుస్తుంటుంది, చూస్తుంటుంది. వెనెవర్ ఐఎమ్ క్వైట్గా ఉండను నేను ఎప్పుడు, ఐల్ బి సేయింగ్ ఐ రిఫ్యూజ్ సిక్నెస్, ఐ రిఫ్యూజ్ ఫియర్, ఐ రిఫ్యూజ్ పవర్టీ, ఐ రిఫ్యూజ్. అర్థమవుతుందా? ఎందుకు? దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో మనకు ఏవే ఉన్నాయో ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు వీ షుడ్ టేకప్ దోస్ వర్డ్స్ అండ్ వీ షుడ్ ఓపెన్లీ డిక్లేర్. ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగేన్స్ట్ మీ షాల్ ప్రాస్పర్. ఏంటది? నాకు విరుద్ధంగా రూపిపడిన ఏ ఆయుధము వర్ధిలదు అని ప్రకటిస్తున్నా. ఆమెన్. బైబిల్ అట్లే ఉందా? లేదు. నీకు విరోధముగా అని ఉంది. నేనేం చేస్తా? నాకు విరోధముగా. దట్స్ ఎ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్. వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ యు వాంట్ టు గెట్ ఇన్ యువర్ లైఫ్, యు మస్ట్ స్పీక్ దెమ్ ఫస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ హాస్ మేడ్ యు ఎ ప్రొఫెట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే ప్రవక్త. గమ్మున కూర్చుంటే ఏమి జరగదు. దేవుడు ఏమన్నాడు? God said, let there be light. అన్నాడు. God said. Until he said, nothing happened. దేవుడు మనల్ని ఏం చేసిండు? ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. And he made us speaking beings. లోకంలో అన్ని జంతువులు ఉన్నాయో మాట్లాడతాయా? మాట్లాడవు. We are made in the image of God. Image అంటే ఓన్లీ మనము కళ్ళు చెవులు ముక్కు కాదు. ఆ ఇమేజ్ ఏంటంటే, God is a speaking God. And we are his children. Hallelujah. Hallelujah. We must speak what we want. Nikemi kavala nor terchi palakala. Hallelujah. So that is a prophetic declaration, prophetic proclamation. Nee jeevithaniki nuvu emi ela undalani korukuntunavo avanni noru terchi palakali. Don't look at what you already have. Abba ee rogam undi, abba ee kashtam undi, avi chudaddu. You speak what you want to happen in your life. అర్థమవుతుందా? రోగం దాన్నేం చూస్తావు? యు సీ దట్ యు ఆర్ బీయింగ్ హీల్డ్. యు స్పీక్ వాట్ యు వాంట్. ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐ విల్, కొంచెం తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది, కొన్నిసార్లు ఏదైనా నొప్పి ఉన్నట్టు ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? ఐ రిఫ్యూజ్ సింప్టమ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దీస్ సింప్టమ్స్. ఐ రిఫ్యూజ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ వాట్ యు స్పీక్. Amen. So if you want to recover things in your life, if you want to get what you have lost, the best thing is prophetic proclamation. Hallelujah. Hallelujah. Prophetic declaration. Amen. So as
పాస్టర్స్, యాజ్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్, ఎవరైనా యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా, ఐ జస్ట్ సజెస్ట్ యూ, ఎక్కువ టైం ప్రేయర్లో గడపండి. ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ప్రే ఫర్ యువర్ మినిస్ట్రీస్, ప్రే ఫర్ యువర్ డిక్లేర్ ఫర్ యువర్ మినిస్ట్రీస్. ఏమి జరగాలని కోరుకుంటున్నారో అది పలుకుతూ ఉండాలి. హల్లెలూయా.